ప్రేక్షకులందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మంగళసూత్రం బలం కోసం ఆడవాళ్ళందరూ జరుపుకునే వ్రతం, పెళ్ళికాని కన్నెపిల్లలందరూ మంచి వరుడు కోసం జరుపుకునే వ్రతం, అలాగే ధన ధాన్య పశు గుణ జ్ఞానాల కోసం జరుపుకునే ఈ పండుగ వరలక్ష్మి వ్రతం. మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజు మన ముందుకు వచ్చేస్తుంది. తన అల్లరితో అరిపిస్తుంది, మాటలతో మురిపిస్తుంది, కళ్ళతో మ్యాజిక్ చేస్తుంది, మ్యూజిక్ వినిపిస్తే డాన్స్ చేసేస్తుంది. ఎవరా అనుకుంటున్నారు ఈ అల్లరి పిల్ల? ఇంకెవరు, తను నవ్వితే క్లాసు, నటిస్తే మాసు, తనే మన అశు. బాగున్నాను. ముందుగా నీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండ్ మన ఈటీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ మీకు కూడా ఎస్పెషల్లీ, మీరైతే లక్ష్మీదేవిలా ఉన్నారు, కలకలలా ఆడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మోడర్న్ మహాలక్ష్మి లాగా ఉన్నావు. అశ్విన్ మనం ఎప్పుడు ఇంత ట్రెడిషనల్ వేస్ లో చాలా తక్కువ చూస్తుంటాం చేసే ప్రోగ్రామ్స్, కానీ ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న హ్యాపీ డేస్ అసలు మామూలుగా లేదుగా. నువ్వు రవి అల్లరి. యాక్చువల్లీ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి, బికాజ్ ఇది ఒక ప్లాట్ఫామ్ నాకు, నేను అనేది ఏంటి ప్రూవ్ చేసుకోవాలి. అండ్ హ్యాపీ డేస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయ్యింది అండ్ రీచ్ కూడా చాలా బాగా వస్తుంది. స్టూడెంట్ షో అంటేనే ఎనర్జీ వేరు, ఆ పంచెస్ వేరు, మొత్తం ఇంకా నెక్స్ట్ లెవెల్ లాగా ఉన్నది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మీరు నాకు గుడ్ టు హియర్ అశు. యాక్చువల్గా నాకు చాలా ఆనందంగా అనిపించింది. పండగ పూట నేను చాలా ప్రాసల్లో నీ గురించి ఇంట్రో చెప్పాను. ఏంటి నువ్వు నవ్వితే క్లాసు, నటిస్తే మాసు, తనే అశు, ఇవన్నీ హ్యాపీ డేస్ నుంచి నేర్చుకున్నవే నేను కూడా. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ బేస్డ్లో అంత మంచి ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తున్నాం అందరం. అలాంటిది అక్కడి నుంచి ఎంతో బిజీగా ఉన్న మన అమ్మ చేతి వంట కోసం, అక్క ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, నేను చక్కగా మా అమ్మ దగ్గర నేర్చుకున్న ఒక వంట చెప్పేస్తాను అంటూ మన అమ్మ చేతి వంటకు వచ్చేసింది అశు. సో గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఏంటి అశు, నీకు వంట వచ్చా? ఫస్ట్ కొంచెం వచ్చు, అంటే ఈ పూజలు పునస్కారాలు అవి ఉన్నప్పుడు నేనే కుక్ చేయడం జరుగుతుంది ఇంట్లో. సూపర్. అందుకోసం అని నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఈ పండగకి ఇంకో స్పెషల్ ఉంది. పెళ్ళైన వాళ్ళు జరుపుకుంటారు లేడీస్, పెళ్ళి అవని ఆడపిల్లలు కూడా జరుపుకుంటూ ఉంటారు, పెళ్ళి అవ్వకూడదన్న కూడా జరుపుకుంటారు. ఎందుకే అంటే ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు, ఎందుకు అయితే ఇంకా బాగుంటుంది. అందరికి మీలాగా రాదు కదా అక్క, ఎవరి లక్ ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. అది అందుకని ఆ లక్ నువ్వు పోగొట్టుకోవద్దు. నీకు వరుడు కావాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి చెప్పు. ఈ రోజు పండగ పూట ఎంతో మంది అమ్మలు చూస్తూ ఉంటారు, వాళ్ళ అబ్బాయిలా క్వాలిటీస్ ఉంటే అమ్మ అచ్చు మా అబ్బాయికి క్వాలిటీ ఉందంటూ నీకు కొంచెం రిఫర్ చేసుకుంటారు కదా. చిన్నప్పటి నుంచి పెద్ద క్వాలిటీస్ ఇలా రావాలి అలా రావాలని ఏం పెద్ద అనుకోను, ఎందుకంటే ఏమనుకున్నా దానికి ఆపోజిట్ అవుతుంది ఎప్పుడు. ఓకే, కాకపోతే ఫస్ట్ బేసిక్ క్వాలిటీ ఏంటంటే వంట రావాలి, వంట చేసి పెట్టాలి ఇంట్లో. ఎవరు మాట్లాడరే, ఎవరు తీసుకురారు సంబంధం ఇలా చెప్పా ఉంటే తనకి తానుగా చేసుకొని తినేటట్టు. నేను ఉంటే నేను పెట్టిస్తాను, కాకపోతే నాకు పెట్టాలని నేను అనుకోవట్లేదు, కానీ నేను లేనప్పుడు తనకి తానుగా చేసుకోవాలి. కేరింగ్ చూసారా, అది ఆయన కేరింగ్ కోసం ఆలోచించింది అనమాట. నెక్స్ట్ అందరికి కోరుకుంటారు శ్రీరామచంద్రుడు లాంటి మంచి భర్త రావాలని. రవినక్కకి ఎలా అయితే వచ్చారో నాకు సేమ్ క్వాలిటీస్ అన్ని సేమ్ రావాలి. ఎవ్రీడే మార్నింగ్ లేచి దేవుడికి దండం పెట్టుకొని అదే అనుకుంటాను. నువ్వు అనుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చక్కగా బాగుంది. వాళ్ళ క్వాలిటీస్ ఏంటి అర్థమైపోయింది కదా. ఒకటి తన షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా వంట చేసుకొని తినేయాలి కాబట్టి వంట నేర్చుకోవాలి. తర్వాత నాకు కూడా బాక్సులు పంపించాలి. అయ్యా ఇంకా చాలా కేరింగ్గా అన్న శ్రీరామచంద్రుడిలా ఉండాలంట, ఆ రూల్ గుర్తుంది కదా. సో అశుకి వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఈ రెండు క్వాలిటీస్ ఎంత కష్టమేం కాదు, చాలా సింపుల్. చక్కగా నీకు అలాంటి మంచి శ్రీరామచంద్రుడు వరుడు రావాలని వరలక్ష్మి వ్రతం రోజు మేము అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అది నిజం అవ్వాలని కూడా నేను చాలా చాలా. సో అది వేరా. అయితే ఈరోజు ఏం చేస్తున్నావు మా అందరి కోసం? నువ్వు చిట్టి ముత్యాలతో పాయసం చేస్తున్నాము. వావ్, నువ్వు మాట్లాడితేనే ముత్యాలు రాలినట్టు ఉంటుంది అంటారు, నువ్వే ముత్యాలతో పాయసమా? కానీ మాటలతో స్వీట్ చేయలేము కదా. వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. స్పెషల్ గా అంటే రెగ్యులర్ బియ్యం తో కాకుండా స్పెషల్ గా చిట్టి ముత్యాలతో మనం పాయసం చేస్తున్నాం ఈ రోజు. ఓకే, చిట్టి ముత్యాలు అంటే ఇవి అన్నమాట. నిజంగానే ముత్యాలలాగా ఉన్నాయి, చిన్న చిన్న ముత్యాలలాగా, చిన్న బియ్యం. ఈ ముత్యాలతో పాయసం బాగుంది, పేరు కూడా చాలా బాగుంది. సడన్ మరి ఈ రోజు మనకి వరలక్ష్మి వ్రతం స్పెషల్ సందర్భంగా ఆశ చూపించిపోతుంది చిట్టి ముత్యాల పాయసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసారు. చిట్టి ముత్యాల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిట్టి ముత్యాల అన్నం, వేయించుకున్న జీడిపప్పు, వేయించిన కిస్మిస్, కండెన్స్డ్ మిల్క్, పాలు, పచ్చికోవా. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామా? ఓకే, అంటే రైస్ ముందే ఉడికించేసారా? రైస్ అంటే మనకి టైం సేవ్ అవుద్దని ఇంట్లో రైస్ నేను ఉడికించి తీసుకొని వచ్చాను. కొంతమందికి అప్పటికప్పుడు ఫ్రెష్గా కావాలన్నా కూడా రైస్ కుక్కర్లో పెట్టుకోవడం, లేకపోతే ఏదైనా చేస్తాం. సో ముందు ఏమేద్దాం? ముందు పాలు వేద్దాం. పాలు చేతికి తీసుకోకూడదు. ఇక్కడ పాలు ఒకటి, ఉప్పు ఒకటి, పాలు చేతులు మార్చుకోకూడదు అంట. గిన్నె నిండా పాలేసాము అంటే హాఫ్ గిన్నెకి రైస్ వేసుకోవచ్చు, లేదు మనకి ఇంకా ఎక్కువ కావాలి చిక్కగా కావాలంటే ఫుల్ గిన్నె రైస్ వేసుకోవచ్చు. అబ్బా, మామూలు కదా ఆవకాయ పచ్చడి పడుతుంటే కూడా అంత మెజర్మెంట్స్ చెప్పరనమాట. అంత బాగా చెప్పింది పాయసానికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్, నువ్వు చాలా సిన్సియర్ అని అర్థమైపోయింది నాకు వంట చేయడంలో. నాకు వంటలు వచ్చాక నేను మా ఇంట్లో ఎవ్రీడే వంట చేసిన తర్వాతే షూటింగ్కి వస్తాను. అవునా? మా మమ్మీ కుకింగ్ చేసి వచ్చిన తర్వాత షూటింగ్కి వస్తాను. నిజంగానే మార్నింగ్ అండి 7 కల్లా వచ్చేస్తావు. హ్యాపీ డేస్ కి 4:30కి లేచి అన్ని అసలు పనులన్నీ చేసుకొని వంట చేసి అప్పుడు వస్తాను. వంట అంటే టిఫిన్ ఇంకా. మరి మీ ఆయనకి ఎందుకు వంట రావటం ఈ లెక్కన? అంటే టిఫిన్ ఒకటే నేను చేస్తాను, లంచ్ డిన్నర్ చేసుకోవాలి కదా. తను లంచ్ డిన్నర్ చేసుకోవడానికి వంట రావాలి, అదనమాట సంగతి. అండ్ అక్షుకి ఇంకొక బెస్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది చాలా మంది దగ్గర నుంచి నాకు తెలిసి, అది తను సమంతలాగా ఉంటుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అది ఎలా ఎలా స్టార్ట్ అయింది అసలు? అది అంటే అప్రిషియేట్ చేసుకుంటా నాకు నేనే, కానీ ఏ యాంగిల్లో నేను అలా ఉండనని నేను కూడా ఎక్కడో కలుస్తుంది. మీన్స్ అది ఆ చిక్ బోన్స్ దగ్గర అది ఏదో తెలీదు. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నీ గురించి రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు అదే మేడం సమంతలా ఉంటుంది కదా తను అని అన్నారు. అంటే నీ రికగ్నైజేషన్ ఆ పేరుతో వస్తుంది అంటే ఎందుకు నవ్వుకుంటావు? నీలో నువ్వు హ్యాపీనెస్ తో ఇంతమంది రికగ్నైజ్ చేశారు అని. నేను యూఎస్ లో ఉండేటప్పుడు వీడియోస్ చేసేదాన్ని, అవి చూసి 1 minute వీడియోస్ చేసేటప్పుడు అది అలా వైరల్ అయ్యి ఒకరోజు నాకు తెలియకుండా ఇంత ఫాలోయింగ్ వచ్చింది. అసలు దేనికి అనుకున్నా, ఒకరు నేనే చూసుకుందాం అద్దంలో. ఇప్పుడు పాలు బాగా మరుగుతుంది కదా, ముందుగా ఉడికించిన చిట్టి ముత్యాల రైస్ వేసేది. అది కొంచెం ఇట్లా గడ్డల్లాగా రాకుండా బాయిల్ చేసుకున్నాను. అసలు నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఎట్లా జరుపుకునే వాళ్ళు? ఎట్లా గుర్తుందని నీకు నీ చిన్నప్పుడు విషయాలు? స్కూల్లో ఉన్నప్పుడు అయితే నాకు వరలక్ష్మి వ్రతం అంటే ఫస్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనేసుకోవడం. ఓకే, దేవుడికి దండం పెట్టి ఒక దేవుడి మూలు పెట్టేసి గోల్డ్ వెంటనే అది వేసేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని మొత్తం ఇల్లంతా తిరిగేయాలన్నమాట. సో అది కాకపోతే ఇంకా పెద్ద అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అయిన, ఓకే వరలక్ష్మి వ్రతం అంటే మంచి మొగుడు కోసం చేస్తారు, లేకపోతే చిన్నప్పుడైతే మంచిగా చదువు రావాలని, భర్త అన్ని విధాలా బాగుండాలి అని చెప్పి చేసుకుంటారు. పెళ్ళైపోయిన వాళ్ళు, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు మంచి మొగుడు రావాలి అని చేసుకుంటారు. చిన్నప్పుడు ఇన్ని మీనింగ్స్ తెలియవు కాబట్టి వాళ్ళు చదువు కోసం అని ఒకసారి, పాస్ అవ్వాలని ఒకసారి, అవును ఇలా అంటే వ్రతంలో కూర్చోబెట్టడానికి ఇన్ని రీజన్స్ చెప్పేవాళ్ళు అనమాట మా ఇంట్లో. అంటే అసలు ఇప్పుడు క్లైమాక్స్ లో ఉంది కాబట్టి సినిమా, అంటే ఇంకొక 2-3 సంవత్సరాల్లో పెళ్లి కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు వరలక్ష్మి వ్రతం చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా 24 కాబట్టి అంత పాపం ఫీల్ అన్నట్టున్నారు. కొంచెం ఆలోచించుదామని ఇంకా లైఫ్ మీద సెటిల్ అయిన చేసుకుంటే 4-5 years అయ్యంటారు. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో అది కూడా ఒక అందుకు మంచిదే. యాక్చువల్లీ మొన్నటి వరకు సద్గురులో జాయిన్ అయిపోదాము. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? లేదు, కానీ లైఫ్ అనేది హ్యాస్ టు గో ఆన్, జనరేషన్ హ్యాస్ టు గ్రో అప్ కాబట్టి వి హావ్ టు గెట్ మ్యారీడ్. ఇంకా పెళ్లి చేసుకొని ఒకరిని కానీ చక్కగా అప్పుడు సద్గురుని ప్రార్థించుకుంటూ లైఫ్ పీస్ఫుల్గా ఉంచుకొని మంచి మంచి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో చేయాలి కదా. అండ్ చాలా మందికి షుగర్ వేసుకోవడం ఇష్టం ఉండదు. నాకైతే పర్సనలీ షుగర్ వేసుకోవడం ఇష్టం, బికాజ్ లెవెల్స్ బాగా తెలియవు మనకి షుగర్ సరిపోయిందా లేదా అని. సో దాని బదులు మనం పచ్చికోవా స్వీట్ వేస్తున్నాము. సో ఇది కూడా ఇప్పుడు పెట్టుకోవా మనకి వేడికి బాగా కరిగిపోద్ది కదా అసలు నాకే నాకు ఒక క్వశ్చన్ ఉంది ఎప్పటి నుంచో అడగవే మీరు ఎలా జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతం అంటే ఎప్పటి నుంచి జరుపుకుంటారు నాకు తెలుసు కానీ స్పెషల్ ఉంటది కదా అంటే ప్రతి ఇంట్లో మాది స్పెషల్ ఉంటది అంటే నేనైతే మాత్రం మా మమ్మీ ఈ పండగ నాకు ఎందుకు బాగా గుర్తంటే ఈ శ్రావణ శుక్రవారాల 4 శుక్రవారాల కొత్త డ్రెస్సులు కుట్టిస్తదన్నమాట ఏదైనా పండగకి ఒకటే కదా ఈ పండగ అంటే నాకు దానికోసమే ఇష్టం వీల్ ఫ్రైడే కొత్త డ్రెస్ ఎంత మంచి పండగ అనుకునేదాన్ని ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అర్థమైంది ఈ పండగ విశిష్టత దాని గొప్పతనం సో నేను అప్పటి నుంచి ఆ వ్రతం చేసుకొని చింతలు వేయించుకొని అనిల్తో అప్పుడు బోన్ చేయటం ఇది ప్రాసెస్ అనమాట ఎవ్రీ ఫ్రైడే అదే వరలక్ష్మి వ్రతం రోజు ఎవ్రీ ఇయర్ ఇంతే సింపుల్ మీకు ఎప్పుడైనా అనిపించింది అంటే లైఫ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే యాజ్ టీనేజర్స్ ఇప్పుడున్న జనరేషన్కి మీ వర్డ్ ఏంటి మ్యారేజ్ నా వర్డ్ అంటే మాత్రం పెళ్ళి ముందులాగా లైఫ్ మాత్రం కన్ఫామ్గా పెళ్ళైన తర్వాత ఉండదు అది చాలా బాగుంటుంది రెండు ఒకటే ఈ కబుర్లన్నీ కాదు పెళ్ళి అయిన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చాలా బాధ్యతగా అనిపిస్తుంది లైఫ్ పెళ్ళి అవ్వకముందు మన అమ్మకి నాన్నకి ఒక మాట చెప్తే చాలు కానీ ఇక్కడ అమ్మ నాన్నతో పాటు అత్త మామ హస్బెండ్ ఉంటారు వాళ్ళు కూడా సేమ్ ఈక్వల్ రెస్పెక్ట్తో మనం ఉంటే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మనల్ని ఇచ్చి పెళ్ళి అబ్బా మా అమ్మాయి పెళ్ళి ఎంత బాగా సక్సెస్ అయిందని మన అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది అత్తమ్మకు అన్ని విషయాలు నచ్చు మనం నచ్చేలాగా నడుచుకోవాలి అత్త అంటేనే కాదు కానీ యాక్చువల్లీ మనం కొన్ని యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది లైఫ్ కానీ దానికి టైం పడుతుంది ఈ టైం తీసుకునేలోపు మనకి మామగారితో హస్బెండ్తో ఎటువంటి రిస్క్ రాదు అత్త దగ్గర వస్తుంది సో అప్పుడు కొంచెం అత్తమ్మని కూల్ చేసుకుంటే దాని హ్యాపీ లైఫ్ అన్నమాట మీకు పెళ్లి ముందు నుంచి కుకింగ్ వచ్చా నేర్చుకున్నాను నాకు చికెన్ అంటే చాలా ఇష్టం పండుగ పూట తప్పు పప్పు చారు చికెన్ పెళ్ళికి ముందు నుంచి చాలా బాగా వచ్చు అంటే ఏ ఒకేషన్ వచ్చినా ఇలాంటి పూజలు పునస్కారాలు కాకుండా మా ప్రవీణక్క వాళ్ళ ఇంట్లో చికెన్ పప్పుచారు కన్ఫర్మ్ ఉంటుంది అంతే ఎవరైనా వస్తే నేను ఆ రెండే చేస్తాను ఇంకా ఆ రెండు నాకు బాగా వచ్చు ఇది కండెన్స్డ్ మిల్క్ సో షుగర్ బదులు మన కోవా అండ్ కండెన్స్ ఇది పాయసం కన్నా మంచి కీర్ లాగా ఉంది కోవా కరిగిపోయింది కండెన్స్ మిల్క్ కలిపేసాము నెక్స్ట్ వేయించిన కిస్మిస్ అండ్ వేయించిన క్యాషూస్ తర్వాత కాశ్మీరీ పప్పు చాలా మంది జీడిపప్పు ఎక్కువ కావాలనుకుంటారు వాళ్ళు అయితే ఏం వేసుకోవచ్చు కానీ మొత్తం స్వీట్ అంతా జీడిపప్పు స్వీట్ అయిపోతుంది ఇప్పుడు కలిపేసామా ఇంకేమైనా ఉన్నాయా అంతే అక్క సింపుల్ మనం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టుకునే పాయసం రెడీ చేసాం చిట్టి ముత్యాల పాయసం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసాం ఎంతో రుచికరమైన చిట్టి ముత్యాల పాయసం మన అమ్మవారి కోసం ఈరోజు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ మళ్ళీ మా ఈటీవీ తరఫు నుంచి అండ్ ఇది చాలా టేస్టీగా వచ్చిందని నాకు పడుతుంది సో ఒకసారి నైవేద్యం కాబట్టి దండం పెట్టుకొని అప్పుడు మనం పెట్టుకుంటాం థ్యాంక్ యూ అశు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎందుకంటే నాకు కుకింగ్ వచ్చని చాలా తక్కువ మందికి తెలుసు ఈ షో ద్వారా నాకు స్వీట్స్ కూడా నేను కుక్ చేయగలను నార్మల్గా అందరికీ తెలుసు కొంచెం వచ్చాను కానీ ఇంత మంచి స్వీట్ మంచి టేస్టీ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకెందుకు కలిసి నీ ఇన్స్టా ఫ్యాన్స్ అందరికీ నువ్వు మంచి మంచి వంటలు చేసేయి కన్ఫర్మ్ ఖచ్చితంగా ప్రసాదం రెడీగా ఉంది చిట్టి ముత్యాల పాయసం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అశు అద్దరిపోయింది సూపర్ నువ్వు చెప్పిన అన్ని మాటలు నిజము నీకు వంట చాలా బాగా వచ్చు ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది థ్యాంక్ యూ సో మచ్ కోవా అలానే కండెన్స్ మిల్క్ కాంబినేషన్ అద్దరిపోయింది ఆ రైస్ కూడా చిన్న చిన్నగా భలే తగులుతూ చాలా బాగుంది అండ్ ఆల్రెడీ మనం ఉడికిన రైస్ వేసాం కాబట్టి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది తక్కువ అలా పూజకి వెళ్ళబోయే ముందు గబగబాలా చేసుకొని 5-10 minutes లో కుకింగ్ అయిపోతుంది వెళ్ళిపోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంది. మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం స్పెషల్ చిట్టి ముత్యాల పాయసం తయారు చేసుకొని రుచి చూడండి. చిట్టి ముత్యాల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిట్టి ముత్యాల అన్నం, వేయించుకున్న జీడిపప్పు, వేయించిన కిస్మిస్, కండెన్స్డ్ మిల్క్, పాలు, పచ్చికోవా, కాషు. ఇంకా ఇంకా నీకు బెస్ట్ ప్రాజెక్ట్స్ రావాలని, డెఫినెట్గా హ్యాపీ డేస్ ఇంకా మంచి హిట్ సాధించాలని ఈరోజు పండుగ రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ ప్రోగ్రామ్కి పిలిచి నాలో ఉన్న కుకింగ్ టాలెంట్ని కూడా బయటకు తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఈటీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో చూశారు కదా, ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అశ్వి చూపించిన చిట్టి ముత్యాల పాయసం చాలా రుచికరంగా ఉంది. అందరు తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. మరొకసారి మా ఈటీవీ అభిరుచి అమ్మ చేతి వంట ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.